mana dhyanamsham entante devudu aina biddhalaga manamu emi nerchukovalani korutu unadu tallidandrulaga vari pillalu palandi nerchukovalani aashistu untaru vyaktigatanga mana jeevithallo manamu konnitini nerchukovalani aashistam prayatnistu untam aithe paralokamandu unnatundi mana tandri మనము ఏమి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తుంది ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని యందు భయము కలిగి ఉండుట నేర్చుకోవాలి. చూడండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపు. సో దేవుడు మనము ఆయన యందు భయము కలిగి ఉండడం నేర్చుకోవాలని, అంత మాత్రమే కాదు మన పిల్లలకు మనము ఏ విధంగా అయితే ఆయన యందు భయము కలిగి ఉన్నామో దానిని వారికి నేర్పాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి, మన దేవుడు మనకు చక్కగా నేర్పించగలిగినటువంటి నేర్పరి. హల్లెలూయా. అందుకే ఆయన యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. కాబట్టి ఆయన ఎవరికైనా నేర్పించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. అంత ఓపిక, అంత సహనము, అంత జ్ఞానము, వివేచన, ఆలోచన కలిగినటువంటి దేవుడు. మనము ఎలా నేర్పిస్తే నేర్చుకోగలమో ఆ విధముగా నేర్పించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. గమనించండి, మనము ఒక విషయాన్ని రెండు విధానాల్లో నేర్చుకోవచ్చు. ఒకటి సరైనటువంటి విధానంలో నేర్చుకున్నా ఆ విషయం మనకు వస్తుంది, లేకపోతే మరొక విధానంలో కూడా మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, సరైనటువంటి విధానంలో నేర్చుకోగలిగితే దాని వలన మనము లాభాన్ని పొందుకుంటాం, ఒకవేళ మనము సరైనటువంటి విధానంలో దాన్ని నేర్చుకునకపోతే దాని వలన మనము నష్టపోతాం. అందుకే దేవుడు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఎవరు నేర్పినట్లు మనము దేవునికి భయపడుతూ ఉన్నాం? ఒకవేళ మనుష్యుల విధులను బట్టి నీవు దేవునికి భయపడడం నేర్చుకొని ఉంటే దాని వలన నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనం లేదు. అందుకే నీవు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోతున్నావు, అందుకే నీవు దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే మనుష్యుల విధులను బట్టి దేవునికి భయపడడం నువ్వు నేర్చుకున్నావు. కాబట్టే నీ మాటతో నీవు దేవునికి సమీపంగా ఉన్నానని అనుకుంటున్నావు, నీ హృదయము దేవునికి చాలా దూరముగా ఉంది. అయితే దేవుడేమంటున్నాడంటే, నేను నేర్పించే విధముగా మీరు భయపడాలి. దేవునికి మనము ఎందుకు భయపడాలి అంటే, గమనించండి, మనుష్యులు నేర్పించేటువంటి విధులను బట్టి మనం ఎలా దేవునికి భయపడతాం, దేవుడు మనకు నేర్పించేటువంటి ఆయన యొక్క వాక్యమును బట్టి మనము దేవునికి భయపడగలిగితే మనము దేవునికి ఎలా భయపడతాం. రెండిటికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చూస్తే, మనుష్యుల విధులను బట్టి భయపడడం నేర్చుకునేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, లేకపోతే మనుష్యుల విధులు ఎలా ఉంటాయంటే, ఒకవేళ మీరు దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోతే మీ జీవితాలలో నష్టపోతారు అన్నటువంటి ఒక విధిని ఒక బోధకుడు ప్రసంగం చేస్తే,
మనుషులు నిజంగా నా జీవితంలో నష్టపోతాను కాబట్టి దేవునికి ఇవ్వాల్సింది నేను ఇచ్చివేస్తాను అని అక్కడ మనిషి దేవునికి భయపడుతున్నట్లుగా అనుకుంటూ ఉన్నాడు. కానీ వాస్తవానికి అది దేవునికి భయపడడం కాదు. నీవు దేనికి భయపడుతున్నావు అంటే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నీ జీవితంలో నష్టం కలుగుతుంది. ఆ నష్టానికి భయపడుతున్నావు, ఆ కష్టానికి భయపడుతున్నావు. దేవునికి ఇవ్వకపోతే నీవు ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితులకు భయపడి నీవు దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బును ఇవ్వడానికి ముందుకొస్తూ ఉన్నావు. అంటే నీవు దేవుని పట్ల భయమును కలిగి ఉండడం లేదు. అందుకోసమనే ఆచారబద్ధమైనటువంటి విశ్వాసులుగా చాలామంది ఉండిపోతున్నారు. ఏదో ఆదివారం మందిరానికి రావడం, కానుకలు వేయడం, వెళ్ళిపోవడం, క్రైస్తవ పేర్లు పెట్టుకోవడం, ఇంకేదో ఇంకేదో మనం చేయాల్సినటువంటివి చేయకపోతే మనము దేవుని యొక్క శాపానికో లేకపోతే దేవుడు మనకు సహాయం చేయడో అన్నటువంటి విషయాలకు భయపడి కొన్ని విషయాలు చేస్తున్నాం. విచారమైనటువంటి విషయం ఏంటంటే ఈ దినాల్లో అలాంటి బోధలు చేస్తున్నటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. మీరు దేవునికి ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని దీవించడు, ఆశీర్వదించడు. మీ రాబడి ఎంత అయినప్పటికీ దేవునికి మీరు ఇవ్వకపోతే మీ జీవితాల్లో నష్టం అన్నటువంటి బోధలు చాలామంది జీవితాల్లో, ఇదిగో మనుష్యుల విధులను బట్టి దేవుని పట్ల కలిగేటువంటి ఆ భయాన్ని కలిగించాయి. అందుకే చాలామంది విశ్వాసుల జీవితాల్లో వారి నోటితో దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నారు. వాస్తవానికి వారి హృదయాలు దేవుడు అంటున్నాడు నాకు చాలా దూరముగా ఉన్నాయి. అయితే దేవుడు నేర్పిస్తున్నటువంటి భయం ఏంటో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశ కాండంలోనికే మనం వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు దశమ భాగమును గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 14:22 నుండి మనము 25 వరకు చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుడు డబ్బులు ఇచ్చే దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవి భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్ష రసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్ష రసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనకు చాలా సులభంగా ఒక విషయం అర్థమవుతుంది. మన జీవితాలలో దశమ భాగము దేవునికి ఇవ్వాలి. డబ్బులు ఇవ్వడం అన్నటువంటిది తప్పు కాదు. అయితే దేవుడు ఇక్కడ ఇజ్రాయేలీయులకు ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే మీ దశమ భాగములు దేవుని కొరకు మీరు వేరుపరచాలి, మీరు దేవునికి ఇవ్వాలి. అది దేవుడు ఇచ్చినటువంటి కట్టడే, అది దేవుడు సంఘానికి నేర్పినటువంటి క్రమమే. అయితే దాన్ని ఎప్పుడు ఏ విధముగా మనం చేయాలంటున్నాడంటే 26 దేవుడు అంటూ ఉన్నాడు, అక్కడ అనగా ఎక్కడంటే ఎక్కడైతే మీరు దేవునితో సహవాసము కలిగి ఉండడానికి ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నారో ఆ స్థలములో నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. కాబట్టి దేవుడు ఎప్పుడు దశం భాగాలను ఇవ్వమంటున్నాడంటే, ఎక్కడ ఇవ్వమంటున్నాడంటే, దేవునికి నీవు నివాస స్థలముగా ఏర్పరచుకున్నటువంటి స్థలములోనికి రావాలి. అది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని మందిరానికి ఒక విశ్వాసి రావడమే కాదు, ప్రతి విశ్వాసి కూడా
భోజనము చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. భోజనము అనగా ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి. ఆ అనుభవము కలిగినప్పుడే దేవుడు ఆ యొక్క దశమ భాగములను మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని భోజనము చేస్తారో వారి జీవితాలలో దేవుణ్ణి బట్టి సంతోషించగలుగుతారు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క నివాస స్థలములోనికి మీరు వచ్చి భోజనము చేసినప్పుడు మీరు దేవునిలో సంతోషిస్తారు, అక్కడికి మీ దశమ భాగములను మీరు తీసుకొని రావాలని దేవుడు కోరుతున్నాడు. గమనించండి, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో 3:20 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కలిసి భోజనము చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. డబ్బు కాదు దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నటువంటిది, దేవుడు మనతో కలిసి భోజనము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే దీన్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తిని మనము ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు ఆ వ్యక్తికి మనము నీళ్లు కూడా ఇస్తామా ఇవ్వమా? ఇస్తామా నీళ్లు? ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, దశమ భాగములు ఒకవేళ మనం నీళ్లు అనుకుంటే, భోజనం అన్నటువంటిది ప్రతి విశ్వాసి తినాల్సినటువంటి ఈ దేవుని వాక్యం అనుకుంటే, దేవుడు మనతో వచ్చి భోజనం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనతో కలిసి భోజనం చేయగలిగితే, అనగా ఈ వాక్యాన్ని చదువుతూ ప్రార్థనను మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో అన్యోన్యమైన సహవాసమును కలిగి ఉంటాము. కాబట్టి ఆటోమేటిక్గా మనము భోజనం చేస్తున్నటువంటి యేసుకు ఖచ్చితంగా ఇస్తాం. అంటే మన ఆత్మీయ జీవితం సరిగా లేకుండా, అంటే దేవునితో కలిసి భోజనం చేసేటువంటి అనుభవం లేకుండా, దేవుని వాక్యాన్ని చదివేటువంటి అనుభవం లేకుండా నీ జీవితంలో దేవునికి నీళ్లు మాత్రమే ఇస్తూ ఉంటే దేవుడు నీకు సమీప బంధువుగా లేడు, కానీ ఒక పరదేశిగా ఉన్నాడు. అంతే కదా, మన ఇంటికి వచ్చిన వారికి భోజనము పెడతాం. ఎవరికి పెడతాం? మన బంధువులకి, సమీపస్తులకి మనము భోజనం పెడతాం. ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి భోజనం పెట్టకుండా నీళ్ళే ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? అతడు అంత బంధువు కాదు, అంత సమీపస్తుడు కాదు. మనకి ఎవరో ముక్కు తెలియని వ్యక్తి వచ్చాడు కాబట్టి, ఎండలో వచ్చాడు కాబట్టి, అలసిపోయాడు కాబట్టి, మన గుమ్మం దగ్గరకు వచ్చాడు కాబట్టి ఒక గ్లాసులో నీళ్ళిచ్చి పంపేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమ, దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి భయం ఏంటంటే, ఏదో మన జీవితాల్లో దేవునికి ఇవ్వకపోతే కలిగేటువంటి నష్టానికి భయపడి మనము దేవునికి భయపడుతున్నాము అన్నటువంటి భయము కాదు. ఆయన మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి భయము ఏది మనకు ఎలా కలిగిస్తుందంటే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కీర్తనల గ్రంథం 119:38, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. హల్లెలూయా. ఏది దేవుడు మన నుండి కోరుతున్నటువంటి భయాన్ని మనలో కలిగిస్తుందంటే, లేకపోతే ఏ భయమైతే దేవుడు మనలో చూడాలని నేర్పించాలని కోరుతున్నాడో ఆ భయము ఎట్లా ఎప్పుడు కలుగుతుందంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మనిషిలో దేవుడు కోరుతున్నటువంటి భయాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో ప్రతిరోజు దేవుడు కోరుతున్నటువంటి ఆ యొక్క భయాన్ని మీరు నేర్చుకోవాలంటే ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, చదవాలి, చదవాలి అన్నటువంటి విషయాన్ని ఎందుకు బోధిస్తూ ఉన్నామంటే, మనము అంత్య దినాల్లో ఉన్నాం. మనుష్యుల విధులను బట్టి దేవునికి భయపడేటువంటి, నేర్చుకునేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయాం. కాబట్టి మన హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి. అయితే అనుకుంటూ ఉన్నాం మనము దేవునికి చాలా దగ్గరగా ఉన్నామని. అయితే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు నీ మాటను కాదు, నీ డబ్బును కాదు, నీ క్రియలను కాదు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయము దేవునికి ఎంత సమీపముగా ఉంది? నిన్ను, నీ హృదయాన్ని దేవునికి సమీపముగా చేయగలిగినటువంటిది ఏంటిదంటే,
ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. అందుకే చూడండి దేవుని వాక్యం అంటుంది ద్వితీయోపదేశకాండము 17:20, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. ఆ విధంగా మనం దేవునికి భయపడడం నేర్చుకోవాలన్నా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడము నేర్చుకోవాలన్నా దేవుడు ఏమి చేయమంటున్నాడంటే తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. కాబట్టి దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం బ్రతికిన దినములంతా కూడా చదవాలి. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొంతకాలము కాదు, ఎంతకాలమైతే ఈ భూమి మీద మనము బ్రతకతామో, ఎన్ని రోజులైతే మనము సజీవులముగా ఉంటామో, మన జీవిత కాలం అంతా కూడా మనము ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మనము దేవునికి భయపడడం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని, దాన్ని నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అయితే దేవుడు నేర్పించాలి అనుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా మనము ఎలా నేర్చుకోగలమంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుట ద్వారా మాత్రమే. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటామో, దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోగలుగుతామో, అప్పుడు దావీదు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి, 119:7, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. హల్లెలూయా. అక్కడేమో వారు హృదయముతో దేవుణ్ణి స్తుతించలేనటువంటి స్థితి అని దేవుడు బాధపడుతూ ఉన్నారు. కేవలము నోటి మాటతో వారు దేవునికి దగ్గరగా ఉన్నామని వారు అనుకుంటూ ఉన్నారని దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నీతి న్యాయ విధులను, అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దావీదు నేర్చుకొనినప్పుడు ఆయన యథార్థ హృదయముతో, అనగా దేవుడు కోరుతున్నటువంటి ఆత్మతో సత్యముతో ఆయన దేవుణ్ణి ఆరాధించగలిగాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు. ప్రియ సంఘమా, నీవు దేవునికి దూరం అయిపోయావా? దేవుణ్ణి స్తుతించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకుంటూ ఏదో దేవునికి భయపడకపోతే నష్టపోతానని, ఆ నష్టాలకు కష్టాలకు భయపడి దేవునికి భయపడుతున్నానని భ్రమపడుతూ ఉన్నావా? దేవుడు నీకు నేర్పించాలని, లేకపోతే నీవు దేవుని నుండి నేర్చుకోవాలి అనుకుంటున్నటువంటి భయము అది కానే కాదు. దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్నటువంటి భయము కలగాలంటే ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. గమనించండి, చాలామంది జీవితాలలో ఎందుకు దేవునికి వారు దూరం అయిపోయారంటే వారు అనుకున్నటువంటిది దేవుడు వారికి దయచేయలేదు కాబట్టి. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆర్థికమైనటువంటి విషయాల్లో కావచ్చు, చదువులో కావచ్చు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశతో, కోరికతో దేవుని దగ్గరకు వచ్చారు. అయితే కొన్ని కారణాలను బట్టి దేవుడు వాటిని అనుమతించలేదు, అంగీకరించలేదు, అనుగ్రహించలేదు. కాబట్టి ఇప్పుడు వారు దేవునికి దూరం అయిపోయారు. ఆ సహాయం చేయనటువంటి దేవునికి నేను ఎందుకు ప్రార్థన చేయాలి? సహాయం చేయనటువంటి దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి అన్న ప్రశ్న వారు దేవునికి దూరం అయిపోయేటట్లు చేసింది. ఎందుకంటే మనుషుల విధులను బట్టి వారు దేవునికి భయపడ్డం నేర్చుకున్నారు. అబ్రహాము జీవితంలో ఆయన దేవునికి భయపడినటువంటి వ్యక్తి అని దేవుడు సాక్ష్యమిచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆది కాండంలో మనం చూసినట్లయితే 22:11-12, యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు
ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. ఎప్పుడు అబ్రహాము దేవునికి భయపడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయము దేవునికి కనిపించిందంటే, అబ్రహాము తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడు నేర్పించేటువంటి భయము వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా? నీ పరిస్థితులు ఎలా ఉన్నా, అనగా నీకు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, ఒకవేళ అవి నీకు కష్టంగా అనిపించినా ఇష్టంగా అనిపించినా, ఎలా ఉన్నప్పటికీ నీవు దేవుని పట్ల భయమును వ్యక్తం చేస్తూనే ఉంటావు. అది దేవుడు నీకు నేర్పించేటువంటి భయము వలన కలిగేటువంటి ఒక గొప్ప ప్రయోజనం. ఒకవేళ మనుష్యుల విధులను బట్టి, మనుష్యుల ప్రసంగాలను బట్టి, బోధలను బట్టి నీవు దేవుని పట్ల కలిగి ఉన్నాను నేర్చుకున్నాను అన్నటువంటి భయం ఏం చేస్తుందంటే, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. చాలామంది విశ్వాసులు దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవునికి దూరమైపోయారు. ఎందుకంటే వారు అనుకున్నటువంటివి దేవుడు వారి జీవితాల్లో చేయలేదు. చాలామంది అలా ప్రసంగించారు, నీవు విశ్వాసముతో ఈరోజు దేవునికి ఇంత డబ్బు ఇస్తే దేవుడు నీకు ఇంతకంటే 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఇస్తాడని చెప్పారు. అయితే అది జరగలేదు కాబట్టి వారి హృదయాలు దేవునికి దూరము చేయబడ్డాయి. ఇదిగో నీవు మాకు సహాయం చేస్తే, మా దగ్గర ప్రార్థన చేయించుకుంటే, మా మందిరానికి వస్తే, మా సంస్థలో చేరితే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీకు ప్రమోషన్లు వస్తాయి, వివాహాలు అవుతాయి, పిల్లలు పుడతారని చెప్పారు. అయితే వారి జీవితాల్లో అవి జరగలేదు. కాబట్టి దేవుని పట్ల వారు నేర్చుకున్నటువంటి భయము మనుష్యుల విధులను బట్టి కలిగినటువంటిది కాబట్టి వారి హృదయాలు దేవునికి దూరముగా చేయబడ్డాయి. ఇప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు నేర్పినటువంటి భయము కనిపిస్తోంది. ఏంటిదంటే, దేవుడే ఆయనకి ఇచ్చినటువంటి కుమారుణ్ణి ఆయన అడుగుతూ ఉన్నాడు. అబ్రహామా, నీవు లేచి నేను చూపించేటువంటి పర్వతము మీదికి వెళ్ళి అక్కడ నేను నీకు ఇచ్చినటువంటి ఒకడైనటువంటి నీ కుమారుడు అయినటువంటి ఇస్సాకును బలిగా అర్పించాలి. ఒకవేళ అబ్రహాముకు మనుష్యుల విధులను బట్టి కలిగినటువంటి భయం అయితే అబ్రహాం ఇంకా దేవునికి భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు దేవునికి? ఎందుకు బైబిల్ చదువుతున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు నీ దశమ భాగములను దేవునికి ఇస్తున్నావు? నీ జీవితంలో నష్టపోతావనా, లేకపోతే నీకు కీడు జరుగుతుందనా, లేకపోతే ఇంకేదో ఆపద అపాయము సంభవిస్తుందనా? ఒకవేళ ఆలోచనతో నీవు చేస్తూ ఉంటే అది మనుష్యుల విధులను బట్టి నీవు నేర్చుకున్నటువంటి భయం. అబ్రహాము అంతవరకు దేవునికి ఎందుకు భయపడ్డాడో తెలుసా? కుమారుణ్ణి ఇస్తాడని కాదు. మన జీవితాల్లో ఎందుకు దేవునికి భయపడుతున్నామో తెలుసా? ఏదో ఒక దీవెన ఆశీర్వాదం వస్తుందని. ఎందుకు దశమ భాగాలు చాలామంది ఇస్తున్నారో తెలుసా? ఇంతకంటే ఎక్కువ దేవుడు డబ్బులు ఇస్తాడని. ఎందుకు చాలామంది నామకేవాస్తిగా బైబుల్ చదువుతున్నారో తెలుసా? ఒకవేళ బైబుల్ చదవకపోతే ఈరోజు ఏమైనా యాక్సిడెంట్ జరుగుతుందేమో అని. ఎందుకు చాలామంది ఊరికే మందిరానికి వస్తున్నారో తెలుసా? ఒకవేళ మందిరానికి వెళ్ళకపోతే నాకు, నా పిల్లలకు, నా బంధువులకు ఏమైనా జరుగుతుందేమో అని ఒక భయముతో, అనగా మనుష్యుల విధులను బట్టి కలిగేటువంటి భయానికి గురైనటువంటి వారై దేవునికి భయపడుతున్నామనుకుంటున్నారు. అబ్రహాము జీవితంలో ఆయన కుమారుని కొరకో, వాగ్దాన పుత్రుని కొరకో, లేకపోతే ఆయన విశ్వాసులకు తండ్రిగా చేయబడాలనో, ఏదో ఒక దీవెన ఆశీర్వాదాన్ని కోరుకొని ఆయన దేవునికి భయపడలేదు. దానికి రుజువు ఏంటంటే, అదే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి ఇస్సాకును బలిగా ఇవ్వడానికి ఎప్పుడైతే నీ చెయ్యి చాచావో అబ్రహామా, అబ్రహామా వద్దు, నీవు ఇందువలన దేవునికి భయపడగలిగినటువంటి వాడువని నేను చూశాను, అర్థం చేసుకున్నాను అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఎందుకు నీవు దేవునికి భయపడుతున్నావు? ఒకవేళ దీవెన ఆశీర్వాదం కొరకే అయితే ఎందుకు బైబిల్ చదువుతున్నావు? చదవకపోతే ఏమైనా జరుగుతుందేమో అని. ఒకవేళ అయితే ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఒకవేళ వెళ్ళకపోతే ఇంకేదైనా నాకు జరుగుతుందేమో అని అయితే దేవునితో మాట్లాడుతున్నాడు. అది మనుష్యుల విధులను బట్టి నీవు నేర్చుకున్నటువంటి భయం.
అలాంటి భయం నీ జీవితంలో ఉన్నంత వరకు నీ హృదయము దేవునికి దూరముగానే ఉంటుంది. అయితే దేవుడు నీ హృదయంలోనికి రావాలని, నీతో కలిసి భోజనము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు దేవునికి డబ్బులు ఇస్తూ ఒక పరదేశిగానే గుర్తించి నిలిచి పంపించేస్తున్నావా, లేకపోతే ఆయనను ఒక ఆత్మీయునిగా సన్నిహితునిగా నీ ఇంటిలోనికి పిలిచి నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ బల్ల మీద ఆయనకి భోజనము సిద్ధము చేసి ఆయనతో కలిసి పరిశుద్ధ వాక్యాన్ని చదివి సహవాసాన్ని కలిగి ఉన్నావా? ప్రియ సంఘమ, అంత్య దినాల్లో మనమున్నావు. దేవుని వాక్యము కరువైపోయే రోజులు త్వరలోనే ఉన్నాయి. కాబట్టి మీ జీవితాల్లో ప్రతిరోజు దేవుడు మీకు నేర్పించాలనుకుంటున్నటువంటి భయాన్ని కలిగించగలిగిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవండి, ఆయనతో కలిసి భోజనము చేయండి. డబ్బులు ఇచ్చేది ప్రాముఖ్యం కాదు, భోజనము పెట్టినటువంటి వారికి నీళ్లు తప్పకుండా ఇస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని నీవు చదివినప్పుడు ఈ వాక్య ప్రకారముగా దేవుడు నేర్పించాలనుకుంటున్నటువంటి భయమును నీవు కలిగినప్పుడు, ఈ పరిశుద్ధ వాక్యాన్ని అనుసరించడం నీవు నేర్చుకున్నప్పుడు, ఎవరికి ఎంత ఎక్కడ ఎప్పుడు ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నీకు నేర్పిస్తుంది. అన్నం పెడితే ఏ విధంగా నీళ్లు పెట్టాలన్నటువంటి జ్ఞానాన్ని నీవు కలిగి ఉన్నావో అదే విధముగా దశంభాగాల విషయంలో, కానుకల విషయంలో, నీవు దేవునికి ఇచ్చే ప్రతి విషయంలో నీవు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడే నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. అతి కృపను దేవుడు దయచేయను గాక. మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు నేర్పించే విధములో భయపడాలని కోరుతున్న దేవా, మీకు స్తోత్రాలు. మా మంచి నేర్పరి, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యము మాలో మీరు నేర్పించాలని కోరుతున్నటువంటి భయము పుట్టిస్తుందని రాయించారు, మీకు స్తోత్రాలు నాయన. ఆ రీతిగా ప్రతిరోజు మా జీవితాల్లో ఈ మీ వాక్యాన్ని చదువుతూ మీరు మాకు నేర్పించాలని, మేము నేర్చుకోవాలని కోరుతున్నటువంటి ఆ భయమును మేము కలిగి ఈ వాక్యాన్ని అనుసరించడము కూడా మేము నేర్చుకొని ప్రభువా, మీతో భోజనము చేసేటువంటి అనుభవాన్ని మాకు ఇవ్వండి నాయన. మీతో భోజనము చేసినప్పుడు నీళ్లు కూడా మేము మీకు పెడతాం ప్రభువా. అయితే మా జీవితాల్లో మిమ్మల్ని పరదేశిగా గుర్తించి ఇంతకాలం ఏదో ఇచ్చి మీ మేలు పొందుకోవాలని అనుకున్నాం, అలా బోధించబడి తప్పిపోయాం తండ్రి. అందుకే మా హృదయాలు మీకు చాలా దూరంగా ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని క్షమించండి. మీ వాక్యమును చదివి ఆ వాక్యము మాలో పుట్టించేటువంటి, అనగా మీరు మేము నేర్చుకోవాలని కోరుతున్నటువంటి అబ్రహాము కలిగినటువంటి ఆ భయమును మీరు మాలో చూడడానికి సహాయం చేయండి. ఏదో మా యొక్క ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనాలను బట్టి ప్రభువా మీకు భయపడకుండా, మీకు భయపడకపోతే ఇంకేదో మా జీవితాల్లో నష్టమును ఎదుర్కొంటామని ఆ నష్టాలకు భయపడి మీకు భయపడుతున్నామని తలంచక ప్రభువా, పరిశుద్ధ వాక్యాన్ని చదవడానికి సమయాన్ని వెచ్చించడానికి కావలసినటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.